ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు పింఛన్దారులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 3000గా ఉన్న పెన్షన్ను 4000 చేస్తూ ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పెన్షన్గా ఉన్న పేరును మళ్లీ ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధరించారు. నిన్న సచివాలయంలోని తన ఛాంబర్లో 5 ఫైళ్లపై సంతకం చేసిన సీఎం 3వ సంతకం పింఛన్ల పెంపు ఫైల్పై చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, కళ్ళుగీత కార్మికులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులకు ఇక నుంచి నెలకు 4000 పెన్షన్ అందించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పెంచిన పెన్షన్ స్కీమ్ను ఏప్రిల్ నుంచే అమలు చేయనుండగా జూలై 1న పెన్షన్దారులు 7000 అందుకోబోతున్నారు. ఏప్రిల్ నుంచి 3 నెలల పాటు ఒక్కో నెలకు 1000 రూపాయలు చొప్పున జూలై నెల 4000 పెన్షన్ కలిపి 7000 పెన్షన్దారులు పొందనున్నారు. పెన్షన్ పెరగడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుల్టెన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. వీలైన ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా ప్రణాళికల్ని రచిస్తున్నారు. ప్రత్యేకించి విద్యాశాఖలో మరిన్ని పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మెగా డిఎస్సిపై చంద్రబాబు తొలి సంతకం పెట్టారు. 16347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. వీలైనన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ఇదాంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మరి రిపోర్టర్ శివ అందిస్తారు. శివ చెప్పండి, చంద్రబాబు తాజా నిర్ణయాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? డిఎస్సి మెగా డిఎస్సి సంబంధించి దాదాపుగా 16347 పోస్టులకు భర్తీకి 2వ సంతకం చేసిన సీఎం చంద్రబాబు మరికొన్ని పోస్టులకు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా విద్యా, వైద్యం ఈ రెండు చాలా కీలకమైన అంశాలుగా కూడా భావించారు. ప్రజలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాల్లో ఈ రెండు చాలా కీలకమని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే విద్యాశాఖకు సంబంధించి ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో, గతంలో పార్లమెంట్కి ఇచ్చిన నివేదిక ప్రకారం దాదాపుగా 30,000 అంటే 29,000 చిల్లర పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పి అప్పుడు ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 16,000 పోస్టులు భర్తీ చేస్తే మిగిలిన 13,000 పోస్టులకు సంబంధించి ఎక్కడెక్కడ తక్షణ అవసరాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వాటిని భర్తీ చేయాలని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతోపాటుగా వైద్య శాఖలో ఉన్న చాలా ఖాళీల భర్తీలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే వైద్య శాఖ అధికారులకి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తక్షణం అవసరం వాటి వివరాలు ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇవాళ రేపట్లను వాటికి సంబంధించి కొన్ని పోస్టులు భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. నాగరాజు అంటే శివ ఒక విషయం చెప్పండి, అంటే ముందుగా ప్రకటించినవన్నీ కూడా ఇంత తొందరగా వడివడిగా చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చంద్రబాబు యాక్షన్ ప్లాన్కి సంబంధించిన విశ్లేషణ ఏంటి? అంటే ప్రధానంగా చూస్తుంటే నాగరాజు, వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విద్య, వైద్య ఈ రెండు చాలా కీలకంగా భావిస్తూ ఉన్నారు. దాంతో పాటు ఏదైతే యాక్షన్ ప్లాన్కి సంబంధించి గతం 2014 నుంచి వరకు కూడా చంద్రబాబుకి సంబంధించిన హామీ ఇస్తే నెరవేరదు అనేది ఎక్కువగా ప్రతిపక్షాలు విస్తృతంగా ప్రచారం చేసిన పరిస్థితి ప్రామాణికంగా తీసుకున్న చంద్రబాబు తాను ఏదైతే హామీలు ఇచ్చానో ఆ హామీల కంటే ఎక్కువగానే చేసి చూపించాలనే దృఢ సంకల్పంతో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే ఇప్పటి వరకు చెప్పిన డిఎస్సీ కాకుండా మిగిలిన పోస్టుల భర్తీకి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒక విద్యా, వైద్య కాదు అన్ని శాఖలకు సంబంధించిన ఖాళీలని భర్తీ చేసేందుకు కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఎందుకంటే పరమైన అంశాలకు సంబంధించి వేగంగా ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా భర్తీలు చే ఖాళీలన్నీ కూడా భర్తీ చేసిన పరిస్థితి గత 5 సంవత్సరాల కాలంగా అన్ని శాఖలను కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పరిస్థితి కనిపించింది. కేవలం బటన్ నొక్కడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇంకా దేనికి కూడా ఇవ్వని పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అటువంటి పరిస్థితులు కాకుండా ఒకవైపు సంక్షేమం, మరొకవైపు అభివృద్ధి, మరొకవైపు నిరుద్యోగ యువతకు సంబంధించి ఉపాధి కల్పించారు. ఈ మూడు అంశాలని ప్రామాణికంగా తీసుకొని ముందుకు వెళ్లాలని చెప్పి చంద్రబాబు ఆలోచన చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి
గతంలో 94లో చంద్రబాబు సీఎం అయిన దగ్గర నుంచి కూడా చాలా సార్లు చంద్రబాబు నేతృత్వంలోనే డిఎస్సి పోస్టులు భర్తీ జరిగిన పరిస్థితి కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. వాటికి అనుగుణంగానే ఇంకా రానున్న రోజుల్లో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే చంద్రబాబు ధ్యేయంగా కనిపిస్తోంది నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివా.